ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ అండ్ అలాగే గెస్ట్ అందరికీ అండ్ మనోజ్ ఫ్యాన్స్ కానీ అండ్ విష్ణన్న ఫ్యాన్స్కి అండ్ మోహన్ బాబు ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నాకు ఎంతమంది తెలుసో తెలియదు కానీ బట్ నాకు మనోజ్కి ఒక చిన్న కనెక్షన్ ఉందండి. నా ఫస్ట్ సినిమా ఆఫర్ వైవ్య చౌదరి గారు సలీం విషన్తో సినిమా చేస్తున్నప్పుడు నన్ను చూశారు అండ్ మనోజ్తో అప్పుడు మేము అందరం క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో అప్పుడు అది తెలియని కనెక్షన్ మా ఇద్దరికి అండ్ మా ఫ్రెండ్షిప్ అలాగా ఒక ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అయిపోయింది మేమంతా కలిసి అండ్ మై గ్రీన్ గ్రేట్ జర్నీ అండ్ మనోజ్ చాలా గ్రో అయ్యాడు అలాగే నేను సినిమాలు చేసుకుంటూ వచ్చాను అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ప్లెజర్ మనోజ్. ఇట్స్ బీన్ అ లవ్లీ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీన్ సార్ నేను ఎప్పుడు ఒప్పుకోలేదు ఎప్పుడు చెప్పుకోలేదు కానీ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ ద హోల్ టీమ్ ఆఫ్ గుంటూరోడు ఆల్ ద వెరీ బెస్ట్ డైరెక్టర్ సత్య గారికి ప్రొడ్యూసర్ వరుణ్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారికి అండ్ ప్రగ్యా లుకింగ్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఓకే సో సాయి ధర్మ తేజ్ ఒక నిమిషం మీరు నన్ను లాస్ట్ టైం లాగా బుక్ చేయనంటేనే నేను మాట్లాడతాను. అసలు నిజంగా నాకు అలాంటి ఆలోచనలు లేవు కానీ తెప్పించావు ఇప్పుడు. ఓకే ఇప్పుడు మనం సాయి ధర్మ తేజ్ని ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం మనోజ్కి ఇస్తున్నాం. మనోజే మిమ్మల్ని అడుగుతాడు లేదంటే మీరు మనోజ్ని అడగచ్చు. యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్ టు మనోజ్? ఐ ఆస్క్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న బిల్లా రంగ ఎప్పుడు? వావ్ సూపర్. ఇది మాకు తెలియదు తెలుసా, న్యూస్ ఇది. అప్పట్లో నాన్నగారు చిరంజీవి అంకుల్ చేసిన బిల్లారంగా మేము ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత మేము ఇద్దరం చేయాలనిపించాయో అది మంచిగా తీయగలిగే డైరెక్టర్ నిర్మాత వచ్చినప్పుడు 100% చేద్దాం అబ్బాయి. ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ సూపర్. లవ్ యూ. చైన్లు కట్టుకొని కొట్టుకోవాలి సినిమా మన ఇద్దరం. ఓకే ప్రజ్ఞా, వుడ్ యూ లైక్ టు ఆస్క్ సంథింగ్? టు నథింగ్. మీరేమైనా అడుగుతారా? బాబాయ్ నీ పెళ్ళి ఇప్పుడు ఇది బుక్ చేయడం అంటే ఇది నేను కాదు. ఇందాకే విష్ణు ఏదో చెప్పారు కాదు, మేము బుక్ అయిపోయావు నువ్వు బుక్ అయిపోవాలనేసి ఇంకొక 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ దాకా అని చెప్పి అనుకుంటున్నా. నీ పిల్లలకి పెళ్ళి అయ్యేదానికి అలా కుదురుతుందా? ఏమో చెప్పలేము, కాలం మారిపోతుంది ఏమో మరి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సాయి ధర్మ తేజ్. ఏదైనా సరే టైం వచ్చినప్పుడు ఆగదు, ఆ మంచి టైం మీకు కూడా వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము.